మహిళా చట్టాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి. రాగినేడిలో కొనసాగుతున్న శ్రీ నాగలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు, ప్రవచనాలు వినిపించిన పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామి. ఎమ్మెల్యే అవినీతిలో భాగస్వాములైన అధికారులకు శిక్ష తప్పదు, సీనియర్ న్యాయవాది శ్రీ సత్యనారాయణ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్, హెడ్ నర్సుల మధ్య ఘర్షణ, సమస్యను సాల్వ్ చేస్తామన్న అధికారులు. పట్నాలో రోజుకు చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె, సంఘీభావం తెలిపిన తెలంగాణ ప్రజా ఫ్రంట్, బీసీ సంక్షేమ సంఘం, సిఐటియు నాయకులు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిగ్గేల ప్రదీప్ కుమార్. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో రైతుల ధర్నా, అధికారులు, అర్తీదారులు, వ్యాపారులు కలిసి ధర తగ్గించారని ఆరోపణ. పదో తరగతి ఫలితాల్లో అరవిందో కాకతీయ పాఠశాల విద్యార్థుల విజయ కీర్తనం, విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ ఆర్వి రమణారావు. నిరుపేద యువతుల వివాహాలకు కేసీఆర్ సేవాదళ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం, దాత జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ కు కృతజ్ఞతలు తెలిపిన యువతులు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం.